फिलिपिनो फिश स्टिक की कावाल्सिन इंग्रीडियंट्स एंटो ओकसारी चूद्दाम। राइस अकंपनीमेंट कोसम वाडुतुन्नाम दीन्नी दींट्लो प्रासेस लो यूज चेयमु सेपरेट गा चूसुकोवाली। कोद्दिगा राइस तीसुकुन्नाम अदि कूडा स्टीम्ड अन्नमाट। अलागे कोंचेम सेलरी तीसुकुन्नाम, आनियन, गार्लिक अंटे उल्ली वेल्लुल्ली, टोमाटो कच्चप कोद्दिगा, निम्मकाय चक्का, सोया सॉस, इंका फिश स्टीक। ఈ స్టిక్ మొత్తం బోన్లెస్ అండి, ఈ స్టిక్ స్టిక్ గానే తీసుకున్నాం అన్నమాట। సో ఇది బేసిక్ ఇంగ్రీడియెంట్స్. ఈ కుకింగ్ ప్రాసెస్ ఏంటంటే, ఈ రైస్ అనేది అకంపనిమెంట్, ఇందాకే చెప్పాను కదా, సెలరీ ఇంకా రైస్ తోటి ఒక చిన్న ఫ్లేవర్డ్ రైస్ లాగా తయారు చేసుకున్నాము। స్టిక్ తో పాటుగానే పక్క నుంచి తినడానికి బాగుంటుందన్నమాట। అలాగే సెపరేట్ గా ఫిష్ ని స్టిక్ కుక్ చేసుకోవచ్చు। టోటల్ గా చెప్పాలంటే 3 కుకింగ్ ప్రాసెస్ ఉంటాయి, రైస్ కోసం సెపరేట్ గా, ఫిష్ స్టిక్ కోసం సెపరేట్ గా, అలాగే ఫిష్ సాస్ కోసం సెపరేట్ గా అన్నమాట। సో ఈ మూడు ప్రాసెస్ని కూడా మనం మొదలు పెట్టేసుకోవాలంటే ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకుందాం, ఎందుకంటే ఫటాఫట అన్నీ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాను। ఓకే, పాన్ వేడవుతూ ఉన్నప్పుడు ఫిష్ ని సెపరేట్ గా ఫ్రై చేసుకుంటాం అన్నమాట, టోస్ట్ చేసుకుంటాం స్టీక్ ని, ఆ తర్వాత దాన్ని సాస్ లో కలుపుతాం ఆ విధంగా అన్నమాట। సో ఇందులో భాగంగా మొదటగా ఫిష్ స్టిక్ తీసుకొని మొత్తమంతా ఒకే స్టిక్ ఉంటే మరీ పెద్దదైపోతుంది కాబట్టి కట్ చేస్తున్నాను। మనం ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు యూస్ చేస్తున్న ఈ స్టిక్ ఏంటంటే తిలపి అంటారు, తిలపే అంటారు, తిలపియా అంటారు కొంతమంది, తిలపియా ఫిష్ అన్నమాట ఇది। చాలా చక్కగా నీట్ గా ఉంటుంది, బాగా ఫేమస్ ఫిష్, దాన్ని యూస్ చేస్తున్నాం మనం। కొద్దిగా ధారాళంగా ఆయిల్ వేసుకుందాం, వేడి వేడిగా ఉన్న పాత్రమైన పెనం మీద వేస్తే అతుక్కోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని బాగా వేడి చేసుకుందాం ఫస్ట్। దీనికోసం ప్రత్యేకించిన మారినేషన్స్ ఇట్లాంటివి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఫిష్ ఆల్రెడీ సీ ఫిష్, లైట్గా సాల్ట్ ఇందులో ఉంటుంది, మళ్ళీ బోల్డ్ అని సాస్లో కూడా మిక్స్ చేస్తాం కాబట్టి ఆ సాస్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీనికి మళ్ళీ మనం మారినేషన్స్ చేయట్లేదు। ఒకవేళ మీకు కావాలి అనుకున్నట్లయితే మరీ కొద్దిగా వెరీ లిటిల్ సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేసుకోవచ్చు, అండ్ సాస్ కోసం సరిపోయే విధంగా ఆల్రెడీ కటింగ్స్ కూడా నేను మొదలు పెట్టేశాను, గార్లిక్ ని చాప్ చేసుకుందాం। అలా కాసేపు కుక్ అవనిద్దాం, అలాగే రెండో స్టవ్ కూడా వెలిగించేసుకున్నట్లయితే సాస్ ని కూడా పారలల్ గా మనం చేసుకోవచ్చు అన్నమాట। ఆనియన్స్ కూడా చాప్ చేసుకోవాలి సన్నగా, చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా, చక్కటి సాస్ ఐటమ్ వచ్చే విధంగా అన్నమాట। నౌ సెకండ్ పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో నుంచి కూడా కుకింగ్ కంటిన్యూ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాము, అలాగే ఆనియన్ వేస్తున్నాము। చాలా సింపుల్ గా, చాలా ఈజీగా అయిపోయే డిష్ అన్నమాట ఇది। ఇందులో కొద్దిగా టొమాటో కెచప్, సోయా సాస్ రెండు వేసుకుంటాం, ఇది లాస్ట్లో వేసుకోవచ్చు। ఇందులో కొద్దిగా సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, అందుకని చాలా కొద్దిగా సాల్ట్ ఇంకా పెప్పర్ వేసుకుంటాం। సీ ఫిష్ కదా, చక్కగా మనకు ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, మంచి చేప కాలుతున్న వాసన చాలా చక్కగా ఉంది। ఆ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అటువైపు కూడా తీసి దీంట్లోకి వేసుకోవచ్చు అన్నమాట।
సో ఈలోపు ఇది ప్రాపర్గా కుక్ అయిపోయి ఉంటుంది. మనం నెక్స్ట్ ఏంటంటే ఈ సెలరీని ఫైన్గా చాప్ చేసుకుందాం. కొద్దిగా తగ్గిపోయినట్టు అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫిష్ మళ్ళీ దీంట్లో కుక్ అవ్వాలన్నమాట. రెడీ అయిపోయింది కాబట్టి తీసి దీనిలో రిప్లేస్ చేసుకుందాం. ఆ పెనం అలాగే వేడిగానే ఉంచుదాం. దీంతో పని ఉంది ఇప్పుడు మనకి ఇంకా. తిరగా మరగా చేసి చక్కగా సాస్లో కుక్ అయ్యేలాగా జాగ్రత్త పడాలి. ఇదే పెనంలో ఇంకొద్దిగా ఆయిల్ మిక్స్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా సెలరీ, ఆ సెలరీ వేస్తున్నాము ఫస్ట్. తర్వాత పార్స్లీ కూడా అన్నమాట. ఇందులోనే రైస్ కూడా వేస్తాం. కొద్దిగంత సాల్ట్, డన్. చక్కటి ఫిష్ రెడీ అయిపోయింది. పక్క నుంచి అకంపనిమెంట్కి కూడా ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. చక్కటి ఫ్లేవర్డ్ రైస్ అనమాట. ఫ్రెష్ హర్బ్స్ తోటి ఫ్లేవరింగ్ చేసుకున్నాం కదా, అందులోనే ఫిష్ కూడా దాంట్లో ఫ్రై చేసాం కాబట్టి దానికి ఆ ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది. అండ్ టర్నింగ్ ఆఫ్, ఇది కూడా రెడీ అయిపోయింది. రెండింటిని కలిపి ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపించేస్తాను.